అసలు ఆషాఢమాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? గోరింటాకుతో లాభాలేంటి? ఆషాఢమాసం వచ్చిందంటే చాలు, గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం నెల గడిచేలోగా ఏదో ఒక రోజున గోరింటాకు పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే జ్యేష్ఠమాసంలో వానలు కురవడం మొదలై వర్షాలు ఆషాఢం నాటికి ఊపందుకుంటాయి. అవి ఎక్కువగా వర్షపు నీటిలో నానక తప్పదు. గోరింటాకు వల్ల లాభాలు. ఇక పొలం పనులు చేసుకునేవారు ఏరు దాటాల్సి వచ్చేవారు. ఆ కాలంలో కాళ్ళు చేతులను తడపకుండా రోజుని దాటించలేరు. అలాంటి సమయంలో చర్మవ్యాధులు రావడం, గోళ్లు దెబ్బతినడం సహజం. గోరింటాకుకు ఈ ఉపద్రవాన్ని కొన్ని రోజుల పాటు ఆపుతుంది. ఆషాఢమాసం నాటికి గోరింటాకు చెట్టు లేత ఆకులతో నిగనిగలాడుతూ కనబడుతూ ఉంటుంది. ఆ సమయంలో గోరింటాకును తెంపడం వల్ల చెట్టుకి ఎంతమాత్రం హాని కలుగదు. పైగా లేత ఆకులతో చేతులు ఎర్రగా పండుతాయి. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పుల వల్ల శరీరంలో కఫ సంబంధమైన దోషాలు ఏర్పడతాయి. వ్యాధులను అడ్డుకునే గోరింటాకునకు ఒంట్లోంచి వేడిని తగ్గించే ఔషధ గుణం కలిగి ఉంది. బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి దోషాల బారిన పడకుండా శరీరానికి మేలు చేస్తుంది. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుర్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకొని పెట్టుకున్న గోరింటాకుకు వచ్చే రంగును చూసుకొని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తు చేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెలుసులు బారిపోకుండా, గోరు చుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట ఆకులే కాదు, పూలు, వేళ్ళు, బెరడు, విత్తనాలు అన్నీ ఔషధయుక్తాలే. గోరింట పొడిని మందుగా తీసుకోవడం, గోరింటతో కాచిన నూనెను వాడడం మన పెద్దల చిట్కా వైద్యంలో ఉన్నది. కేవలం ఆషాఢంలోనే కాదు, శుభకార్యాల సందర్భంలోనూ గోరింటాకును పెట్టుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా ఏడాదికి కొన్నిసార్లైనా గోరింట అందించే ఆరోగ్యాన్ని అందుకోవాలన్నది పెద్దల ఉద్దేశం కావచ్చు. గోరింటాకులో రసాయనాలు. ఆషాఢమాసంలో గోరింటాకు పెట్టుకోమన్నారు కదా అని చాలామంది ఎక్కడ పడితే అక్కడ దొరికే కెమికల్తో తయారు చేసిన కోన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. గోరింటాకు మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు కలుపుతుంటారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటు ఉంచితే ఎలర్జీలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకుని వాడుకునేందుకే ప్రాధాన్యతని ఇవ్వాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.